వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్ ఆలపాటి సురేష్ కుమార్ రాసిన విధ్వంసం పుస్తకం నుంచి ఈ వీడియో లాగ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎస్ఈసి హోదాలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక ఎన్నికలను కరోనా కారణంగా వాయిదా వేసినప్పుడు ఆయన్ను అసలు ఆ పోస్ట్లోనే లేకుండా చేసేందుకు జగన్ ప్రభుత్వం తమకున్న శాసనాధికారాన్ని ఎలా దుర్వినియోగం చేసింది చూశాం రాజ్యాంగబద్ధం కాని ఆ చర్యను సమర్థించుకోవటం కోసం న్యాయస్థానాల్లో ఎన్ని తిప్పలు పడింది ఎలా భంగపడింది చూశాం అయినా కానీ ప్రభుత్వ పెద్దలకు కనువిప్పు కలగలేదు ఎస్సీసీ తాజాగా గ్రామ పంచాయతీలకు ఎన్నికల తేదీ ప్రకటించగానే దానిని అడ్డుకునేందుకు తమకు అందుబాటులో ఉన్న అన్ని బలగాలను మోహరించారు రమేష్ కుమార్ ఆ పదవిలో ఉండగా స్థానిక ఎన్నికలు జరగకూడదు అంతే అదే పంతం రమేష్ కుమార్ తిరిగి పదవిలోకి రాగానే జగన్ నేతృత్వంలోని యంత్రాంగం ఆయనకు సహాయ నిరాకరణ మొదలుపెట్టింది అవమానించడం ప్రారంభించింది ఎన్నికలు నిర్వహించలేమంటూ ప్రధాన కార్యదర్శి నీలం స్నాహి సాహ్ని ఎస్ఈసీకి లేఖ రాశారు ఈ నీలం సాహ్ని ప్రధాన కార్యదర్శి పదవి నుంచి రిటైర్ అవగానే ఆమె కోసం ముఖ్యమంత్రికి చీఫ్ అడ్వైజర్ అనే ఒక పదవిని సృష్టించి అందులో కూర్చోబెట్టారు మూడు నెలల తర్వాత రమేష్ కుమార్ పదవి విరమణ చేయగానే ఆ స్థానంలో ఆమెను రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమించారు మళ్ళీ విషయానికి వద్దాం ఎస్సీసీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశాన్ని అధికార పక్షం బహిష్కరించింది సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ తాను నిర్వహిస్తున్న సమావేశానికి హాజరు కావాలని ఏకంగా ఎస్సీసీకే కబురు పంపారు జాగ్రత్త రాజ్యాంగ సంస్థలతో ఆటలు వద్దు అని ఎస్సిసి హెచ్చరించాల్సి వచ్చింది పంచాయతీ ఎన్నికలపై ఎస్సిసి నిర్ణయాన్ని ప్రభుత్వం హైకోర్టులో సవాలు చేసింది న్యాయమూర్తి స్టే ఇచ్చారు ఎస్సిసి డివిజన్ బెంచ్కి అప్పీల్ చేశారు అక్కడ స్టే తొలగించారు ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టు తలుపు తట్టింది ఎన్నికలు ఆపాలనుకోవటం ఏంటి రాష్ట్రంలో అరాచకాన్ని అనుమతించేది లేదు అని ధర్మాసనం హెచ్చరించింది ఇక తప్పలేదు కానీ ఈలోపు రాష్ట్రంలో వాతావరణాన్ని పూర్తిగా కలుషితం చేశారు ఎన్నికల తేదీలు రాగానే ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు రంగంలోకి దిగాయి కరోనా వేళ ఎన్నికల డ్యూటీలు చేసేది లేదని సంఘాల నాయకులు హుంకరించారు సచివాలయ ఉద్యోగులు సంఘం అధ్యక్ష పదవిలో ఉన్న వెంకట్రామిరెడ్డి అనే పెద్ద మనిషి అయితే మా ప్రాణాలు మాకు ముఖ్యం మా ప్రాణాలకు హాని కలిగితే చ ఆ కలిగితే చంపే హక్కు కూడా మాకు రాజ్యాంగం కల్పించింది అని వ్యాఖ్యానించారు ఈ నాయకులు ఎవరి ఒత్తిడితో ఈ పాట పాడుతున్నది ఊహించడం కష్టం కాదు తాత్కాలిక ప్రయోజనాల కోసం ఉద్యోగ సంఘాల వారితో ఇలాంటి ఆటలాడిస్తే రేపు కోతి పుండు బ్రహ్మరాక్షసి కాగలదన్న విషయం ప్రభుత్వ పెద్దలకు పట్టలేదు మరీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రాష్ట్ర ఎన్నికల అధికారిగా విధులు నిర్వహించిన అనుభవం ఉన్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది రంగంలోకి దిగి రమేష్ కుమార్ విద్వేషపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించడం రాజ్యాంగ సంస్థ అయిన ఎస్సీసీపై దాడి ఇంతవరకే పరిమితం కాలేదు స్వయంగా ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల కమిషనర్ను ప్రతిపక్ష నాయకుడు నడిపిస్తున్నారని ఆరోపించారు ఇక కొడాలి నాని పేరుని నాని తదితర మంత్రులైతే రమేష్ కుమార్పై మంచి కలర్ఫుల్ తిట్లు కూడా ప్రయోగించారు ఎస్సీసీని ఆడిపో ఆడిపోసుకోవటం కోసం రోజు పని వంతులు వంతుల వారీగా మీడియాను పిలిచారు ఆఖరికి స్పీకర్ స్థానంలో ఉన్న తమ్మినేని సీతారాం కూడా గొంతు కలిపారు ఎస్సీసీ నియంతృత్వ పోకడపోతున్నారని విమర్శించారు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ప్రకారం ఎన్నికల ప్రక్రియ నడుస్తున్నప్పుడు కూడా మంత్రుల దోషణులు ఆగలేదు నిమగడ రమేష్ కుమార్ చంద్రబాబు డ్రామా ఆర్టిస్టులని జగన్ను అడ్డుకోవాలని చూస్తే జగన్నాథ రథచక్రాల కింద పడి నలిగిపోతారని వారు జగన్ చిటికిన వేలిపై వెంట్రుక కూడా పీకలేరని మంత్రి కొడాలి నాని అన్నారు మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా నోరు పారేసుకున్నారు ఆ విధంగా బహిరంగ యుద్ధానికి దిగిన ప్రభుత్వ రాజకీయ నాయకత్వాన్ని ఎదుర్కొంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక ఎన్నికలు జరిపించాల్సి వచ్చింది గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత ఆయన మున్సిపల్ ఎన్నికలు కూడా జరిపించి రెండు వేల ఇరవై ఒకటి మార్చి ముప్పై ఒకటిన పదవీ విరమణ చేశారు అధికార పక్షం ఈ రెండు ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించింది దానికి వారు అవలంబించిన పద్ధతులు ఏమిటన్నది వేరే విషయం ఎస్సీసీగా రమేష్ కుమార్ పదవి విరమణతో ఈ అధ్యయనం ముగిసిపోలేదు శాసనసభ్యులుగా తమ హక్కులకు రమేష్ కుమార్ భంగం కలిగించారంటూ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బొత్స సత్యనారాయణ చేసిన ఫిర్యాదుపై అసెంబ్లీ కార్యదర్శి ఆయనకు నోటీస్ ఇచ్చారు ఎస్సీసీపై తమకు విచారణ అధికారం ఉందని సభా హక్కుల కమిటీ చైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పుకొచ్చారు తాను ఏం మాట్లాడినా ఏం చేసినా అది ఎస్సీసీ హోదాలో తప్ప వ్యక్తిగత హోదాలో కాదని రమేష్ కుమార్ నోటీసులకు జవాబిచ్చారు అనంతరం జరిగిన మంత్రివర్గ ప్రక్షాళనలో కాకాణి గోవర్ధన్ రెడ్డికి మంత్రి పదవి లభించింది ఆ తర్వాత ఇంతవరకు హక్కుల కమిటీ పునర్నియామకం జరగలేదు కాబట్టి మంత్రుల ఫిర్యాదులు ఇంకా పెండింగ్లో ఉన్నట్టే లెక్క రమేష్ కుమార్ను సాధించడానికి ఏ అవకాశాన్ని వదులుకొని జగన్ సర్కారు ఫైనల్గా ఆయనకు సొంత ఊర్లో ఓటు హక్కు నిరాకరించింది హైదరాబాద్లో ఓటు హక్కు వదులుకుంటూ తన స్వగ్రామైన దుగ్గిరాల్లో ఓటు కోసం నిమగడ రమేష్ కుమార్ పెట్టుకున్న దరఖాస్తును అధికారిక యంత్రాంగం తిరస్కరించింది అందుకు వారు చూపిన కారణం ఆయన సర్వవేళల్లోనూ అక్కడ ఉండరన్నది ఇదే నిబంధన అందరికీ వర్తిస్తే దేశంలో పావంత్ ఓట్లు రద్దవుతాయి అంతెందుకు పులివెందుల్లో జగన్కే ఓటు ఉండదు ఈ నిరాకరణను రమేష్ కుమార్ హైకోర్టులో సవాల్ చేశారు మళ్లీ తాజాగా దరఖాస్తు చేసుకోవాలన్న హైకోర్టు ఆదేశం అనంతరం ఆయనకు స్వగ్రామంలో ఓటు లభించింది రమేష్ కుమార్ మొదట స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వేసినప్పుడు ముఖ్యమంత్రి జగన్ విరుచుకుపడిన దానికి మళ్ళీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పుడు ప్రతిఘటించిన దానికి మధ్య చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి రాజ్యాంగ సంస్థలతో పోటీ పడితే గెలవలేమన్న స్పృహ ఈ మధ్యలో సర్కారు పెద్దలకు వచ్చి ఉండాల్సిందే కానీ రాలేదు ఎస్సీసీతో మళ్ళీ ఘర్షణకు దిగారు మళ్ళీ ఓడిపోయారు దాంతో గతంలో దేశంలో ఎక్కడా జరగని విధంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పై బహిరంగ యుద్ధం ప్రకటించారు అదొక నీతి మాలిన పనికి మాలిన యుద్ధం దానికి ఒకటే సూత్రం మా మాట వినకపోతే కక్ష కట్టి తీరుతాం అవతలివాడు రాజ్యాంగ రక్షణ ఉన్నవాడైనా సరే వాడు అంతు చూస్తాం అధికారికంగా కుదరకపోతే వీధుల్లోకి లాగుతాం కొళ్ళబొడుస్తాం ఇదే పద్ధతిని జగన్ సర్కార్ అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఇదే అనుసరిస్తుంది